అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని, అవసరమైతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బోగస్ ఓట్ల ఎరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్లు తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేని ఓటర్లను పెట్టడం, ఆ తర్వాత అర్హత ఉన్న వాళ్ళని తీసేయడం, ఒకే డోర్ నెంబర్ మీద రిజిస్టర్ అవ్వడం, ఇవన్నీ కూడా అవకతవకలు చూశాం. కాబట్టి వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వీరందరూ కూడా నిఘా పెట్టి ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. మేము కూడా ఆ విధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. సో ఆ విధంగా ఎవరైతే అర్హులో వారందరి పేర్లు ఉండాలి, ఎవరైతే అనర్హులో వాళ్ళ పేర్లు ఎలక్టరల్ రోల్స్లో ఉండకూడదు అన్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్ లిస్టు ఉన్నాయి కాబట్టి ఓటర్ లిస్టు వెంటనే ప్రతి ఓటర్ కూడా వెరిఫై చేసుకుని దానిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోగలిగితే వాటిలో మాడిఫికేషన్స్ జరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఓటర్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం, వాళ్ళ పేర్లు ఎన్నికల జాబితాలో ఉందా, ఓటర్ లిస్టులో ఉందా లేదా అన్నది కూడా చూసుకోవడం ఒక ఖచ్చితంగా చేస్తే అప్పుడు అందరికీ ఓటు వెయ్యాలి అని మేము ఎప్పుడు చెబుతూ ఉంటాం. గత సంవత్సరం జరిగినట్టు కాకుండా ఈ సంవత్సరం కనీసం మనం 85-90% వరకు కూడా పోలింగ్ జరగాలి అన్నది కోరుకుంటాం. ఈవెన్ దానికన్నా ఎక్కువ జరిగినా కూడా మంచిది ప్రజాస్వామ్యానికి. ఎప్పుడు కూడా ప్రభుత్వ బాధ్యత పెరుగుతుంది, ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నవి దూరం అవుతాయి.